నిన్నటి వరకు అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు, 10 ఏళ్ల పాటు ఏమైపోయిందో తెలియదు, కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి. ఒకప్పుడు ఒక ఏలు ఏలిన కాంగ్రెస్ పార్టీ దాదాపు 10 ఏళ్లుగా చతికిలి పడిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ షర్మిల గారితో ఆ పార్టీకి పునరుజ్జీవం రాబోతోంది అనేది ఆ పార్టీలో నాయకులు నమ్ముతున్నారు. ఆయన కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ షర్మిల మాట్లాడుతున్నారు కాబట్టి 4 వార్తలు అయితే మీడియాలో వస్తున్నాయి. అలాగని రేపు 4 సీట్లు వస్తాయనుకుంటే పొరపాటే. కానీ ఇప్పుడు ఈమె సరిపోదు అన్నట్టు రాహుల్ గాంధీ రంగంలో దిగుతున్నారట. నేరుగా రాహుల్ గాంధీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి రెడీ అయిపోతున్నారంట. అంటే ఇప్పటికే ప్రధానంగా వీళ్ళు తీసుకునే అంశం విభజన అంశం ఒకటి, అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశం ఒకటి. ఈ రెండు విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెట్టాలనే విభత్సమైన ప్లాన్ వేసేస్తుందంట కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు విభజన అంశం అనేది అరిగిపోయిన టేప్ రికార్డ్ అయిపోయింది. ఆ క్యాసెట్ ఎప్పుడూ పక్కన పడేశారు, అది మళ్ళీ ప్లే చేసినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకా వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఇష్యూ అంటారా, ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ టీడీపీ చేసేసింది. ఇంకా కొత్తగా కాంగ్రెస్ పార్టీయో రాహుల్ గాంధీ వచ్చి ఏం చెప్తారు, ఆయన ఏదో వచ్చి హిందీలో 4 ముక్కలు మాట్లాడి దాని పక్కన ఉన్న షర్మిల గారు కనుక డబ్బింగ్ చెప్తే ప్రజలు మళ్ళీ అబ్బో జగన్ ఎంత దుర్మార్గుడు, కూడా జగన్ బాబాయ్ని వాళ్ళ బాబాయ్ని ఆయనే వచ్చి రాత్రులు కత్తితో పొడి చేసి ఆ గొడ్లు అక్కడ పడేసి పారిపోయాడా అని జనాలు నమ్మేస్తారా? కాకపోతే ఇప్పుడు ఎవరో వచ్చి ఇప్పుడు ఏదో పీకలేదు, ఇంకో కొత్తగా వచ్చి ఆయన ఏదో పీకేస్తారని. ఏది ఏమైనా రాహుల్ గాంధీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్నారు, సభలు పెట్టబోతున్నారు అనే ప్రచారం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారే లక్ష్యంగా ఆయన టార్గెట్ చేసుకుని రాహుల్ గాంధీ ఈ 2 అంశాల్లో విమర్శించడానికి ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారని ప్రజలు మరి దాన్ని ఎలా తీసుకుంటారు, లేదంటే మరోసారి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారా తరిమి కొడతారనేది ఇంకా ఎన్నికల ఫలితాల తర్వాత చూద్దాం.